శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం మనం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ ఉంటాం. రామలక్ష్మణ వ్రత చతుర్థులు ఆవిర్భవించిన రోజు ఆ రోజే. పునర్వసు నక్షత్ర సమయంలో స్వామివారు ఆవిర్భవించారు. సీతారామ కళ్యాణం జరిగింది కూడా అప్పుడే. ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం, లోక కళ్యాణం, సీతారామ కళ్యాణం. ఆదికావ్యం రామాయణం, ఆదికవి వాల్మీకి. 24,000 శ్లోకాలు, 7 కాండలు, 648 సర్గలు. అలాంటి విశేషమైన రామకథను అంతటినీ కూడా మనం చదువుకోవటం కానీ పారాయణ చేయడం కానీ సమయం ఎక్కువ వినియోగించవలసి వస్తుంది. అందుకోసం ఆదికవి మనకు ఒక అనుగ్రహం కల్పించారు, సంక్షేప రామాయణం ఇచ్చారు మనకు. నారదుల వారు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి సంక్షిప్త రామాయణ కథ, రామకథ. 24,000 శ్లోకాల రామాయణం పారాయణ చేసిన ఫలితం, శ్రవణం చేసిన ఫలితం కేవలం ఈ సంక్షేప రామాయణం, అదే బాలరామాయణం, బాలకాండలో ప్రథమ సర్గ 100 శ్లోకాలు. అది పారాయణ చేయడం వల్ల, వినటం వల్ల అంత ఫలితం కలుగుతుంది అని చెప్పారు. కనుక మనం ఈ సందర్భంగా తప్పనిసరిగా శ్రీరామనామం నాడే కాదు, ఎప్పుడు చదవడం మంచిదే, ఎప్పుడు వినడం మంచిదే, ప్రతిరోజు చదవడం చాలా చాలా మంచిది. శ్రీరామనామం నాడు తప్పనిసరిగా వినటం మంచి, చైత్రమాసం అంతా చదువుకోవడం చాలా మంచిది, ఎప్పుడు చదువుకోవడం మంచిది. రామాయణం నిత్యపారాయణ గ్రంథం, బాలరామాయణం ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. వేదవేద్యే పరేపుంసు జాతే దశరథాత్మజే. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. రామాయణం పారాయణ చేయటం వల్ల, వినటం వల్ల, చదవటం వల్ల, కథను తెలుసుకోవడం వల్ల, ముఖ్యంగా బాలరామాయణం ఎంత విశేషమైన ఫలితం వస్తుందో శ్లోకంలో చెప్పారు. యః కర్ణాంజలి సంపుటైరహర సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగణితం రామాయణాఖ్యం మధు. జన్మ వ్యాధి జరా విభక్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణుపదం శాశ్వతం. వాల్మీకి ముఖారవిందం నుండి వచ్చినటువంటి అద్భుతమైన రామకథా రసవాహిని విన్నవాళ్ళు, ఆస్వాదించిన వాళ్ళు జన్మ వ్యాధి జరా విపత్తి దుఃఖాలను అధిగమించి ఈ లోకంలో ఉన్నంతవరకు సంతోషంగా ఉంటూ అనంతరం కైవల్యం పొందుతారు అని శ్లోకానికి భావం. ఇప్పుడు 100 శ్లోకాల బాలరామాయణం మనం ముందు పారాయణ చేద్దాం, తర్వాత కథాంశం విందాం. దీనివల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి, అది అనుభవిక వైద్యం. ఎటువంటి ఫలితం వస్తుంది నేను చెప్పక్కర్లేదు, మనోవాంఛ ప్రసిద్ధి కలుగుతుంది. బాలకాండ. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదంపరి వప్రచ్ఛ వాల్మీకి ముని పొంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో జ్యుతిమాన్కోన సూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైత త్రిలోకజ్ఞో వాల్మీకీర్నారదోవచ శ్రూయతామితి జామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నర ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామజనైసృత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రుని బర్హణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను
మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురిందమః ఆజానుబాహు శుచిరా సురలాటస్సు విక్రమః సమసమ విభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాంశో లక్షణః తద్మజ్ఞస్సచ్చ సంతశ్చ ప్రజానాం చహి తేరతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునిశోదనః రక్షితాజీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితాశ్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియసాధుః అదీనాత్మావిచక్షణః సర్వదాభిగతసద్భిః సముద్రైవ సింధుభిః ఆర్యసర్వసమస్యైవ సదైక ప్రియదర్శనః సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునాశదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః కాలాగ్నిసదృశక్రోధే క్షమయా పృథివీసమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ఇది బాలకాండ. తర్వాత మనం అయోధ్యాకాండలో ప్రవేశిస్తున్నాం. బాల అంటే 100 శ్లోకాల్లో కాండలను కాండ భాగాలుగా అభిజ్ఞి మనకు చెప్పారు. ఇప్పుడు అయోధ్యాకాండ. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధ కైకయి పూర్వం దత్తవరాదేవి వరమేనమయాచత వివాసనంచ రామస్య భరతస్యాభిషేచనం ససచ్యవచనాద్రాజ ధర్మపాశేన సంయతః వివాసయా మాససుతం రామం దశరథః ప్రియం సజగామ వనంవీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యః ప్రియకారణాత్ తమ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ రామస్య దయిత భార్య నిత్యం ప్రాణసమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగివేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాజ ధర్మాత్మా నిషాదాధిపతి ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయ దేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసదం కృత్వా రమమాణావనేత్రయః దేవగంధర్వ సంకాశాః తత్ర తే న్యవ సంసుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథ. ఇక్కడ ఆ కథ అంతా కూడా సంక్షిప్తంగా చెప్పేశారు. రాజా దశరథ స్వర్గం జగామ విలపన్సుతం మృతేతు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజై నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబల దత్వాదుసమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతన్ రామం ఆర్యభావపురస్కృత త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచోబ్రవీ రామోపి పరమోదార సుముఖ సుమహాయుషా నచేచ్ఛద్భుతురాదేశాత్ రాజ్యం రామో మహాబల పాదుకేచాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయా మా సతతో భరతం భరతాగ్రజ సకామం అనవాప్యైవ రామపాదావోపస్పృశన్ నందిగ్రామే గరోద్రాజ్యం రామాగమనకాంక్షయ గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధోజితేంద్రియ రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ. దీంతో అయోధ్యాకాండ పూర్తయింది. ఇప్పుడు అరణ్యకాండ. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన విరాధం రాక్షసంహత్వ శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం చ రాసనం ఖడ్గం చ పరమప్రీతః తూణీ చాక్షయ సాయకౌ వసతస్థస్య రామస్య వనే వనచరై సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసుర రక్షసాం సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వససంయతి రక్షసాం ఋషీణామగ్నిగల్పానాం దండకారణ్యవాసినాం తేన తత్రైవ వసుత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసీ కామరూపిణి తతశూర్పణఖ వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజగానరణైరామ తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినివాసినాం రాక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాతివసం శ్రుత్వా రావణ క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమాణస్సు బహుచో మారీచేన స రావణ నవిరోధో బలవత క్షమో రావణ తేన తే అనాదృజతు తద్వాక్యం రావణ కాలచోదితః జగామసహ మారీచః తస్యా శ్రమపదంతదా
తేన మాయా వినా దూరం అపవాక్యంద్రుపాత్మజౌ జహారభార్యాన్ రామస్య గృధ్రం హత్వా జడాయుషం గృధ్రం జనహితం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవశోక సంతప్తో విలలాపాకులేంద్రియ తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహు దదాహ స్వర్గదశ సహ సచాశ్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతు రాఘవ శోభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన శబర్యాపూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. దీంతో మనకు అరణ్యకాండ పూర్తయింది. తర్వాత కిష్కింధాకాండలో ప్రవేశిద్దాం. కిష్కింధాకాండ పంపా తీరే హనుమత సంగతో వానరేణ హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత సుగ్రీవాయచ తత్సర్వం శంసగ్రామో మహాబల ఆదిత్యస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషత సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానర సకారసఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ వరం తత్ర కథయామాస వానర సుగ్రీవశ్శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉస్మయిత్వా మహాబాహు ప్రేక్షచాస్థి మహాబల పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం విభేదజ పునఃసారాన్ సప్తైకేన మహేషుణ గిరిం రసాతరం చైవ జనయన్ ప్రత్యయం తదా తతః ప్రేతమనాస్తేన విశ్వస్తస్స మహాకపి కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా తతో గర్జద్ధరివర సుగ్రీవో హేమ వెంగిడ తేన నాదేన మహత నిర్జగామ హరీశ్వర అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగత నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవ తత సుగ్రీవచనాత్ హత్వా వాలిన మాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్ సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభ దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. దీంతో మనకు కిష్కింధాకాండ అయిపోయింది. ఇప్పుడు సుందరకాండ. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లు వేలవనార్ణవం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం నివేదయిత్వా విజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య వైదేహీం మర్దయామాస తోరణం పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమతు అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞావా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రణస్థానియ దృచ్ఛయ తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపి శోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయద మేయాత్మా దృష్టా సీతేతి తత్వతః దృష్టా సీతేతి తత్వతః. దీంతో మనకు సుందరకాండ పూర్తయింది. ఇప్పుడు యుద్ధకాండ. తతసుగ్రీవ సహితో గత్వా తీరం మహోదతే సముద్రం క్షోభయామాస శరీరాదిత్య సన్నిభై దర్శయామాస చాత్మానం సముద్ర సరితాంపతి సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ తామువాచ తతో రామ పరుషం జన సంసతి ఆమృష్యమాణా సా సీత వివేశజ్వరనంసతి తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బహో రామ సంప్రహృష్ట పూజిత సర్వదైవతై కర్మణాతేన మహత త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మన అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వర ప్రమోద దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామ పుష్పకేణ సుహృద్వృత భరద్వాజాశ్రమం గత్వా రామసత్యపరాక్రమ భరతశ్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితస్య సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం వ్యయౌతదా నందిగ్రామే జటాహిత్వా భ్రాతృభిస్ సహితోనఖ రామసీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ప్రహృష్టము ఇతో లోకః తుష్టః పుష్టస్సు ధార్మికః నిరామయోక్ష రోగశ్చ దుర్భిక్షభయు భయవర్జితః నపుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషః క్వచిత్ నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః నచాగ్నిజం భయం కించిత్ నాప్సుమజ్జంతి జంతవః నవాతజం భయం కించిత్ నాభిజ్వరకృతం తదా నచాభిక్షుద్భయం తత్ర నతస్కరభయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రమయుతాస్సర్వే యథా కృతయుగే తథా
అశ్వమేధ చతయరిష్ట్వా తథా బహుసువర్ణకై గవాంకౌక్షయితం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదశ్చ సంవితం యః పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రభౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే పఠన్ ద్విజో వా వృషభ త్వమీయాత్ సాక్షత్రియో భూమిపతి త్వమీయాత్ వణిజన పణ్యఫలత్వమీయాత్ జనస్య శూద్రోపి మహత్వమీయాత్ ఇతిహాసే శ్రీముద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే శ్రీముద్ రామాయణ కథా సంక్షేపో నామ ప్రథమ సర్గ. మనం ఇప్పుడు బాలరామాయణం మూల శ్లోకాలు 100 పూర్తి చేసాం. ఇప్పుడు అందులో కథాంశం ఒకసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం. తపశ్చీరుడు, వేదాధ్యయన నిరతుడు, వాక్చతుర్లలో అగ్రేసరుడు, మునిశేఖరుడు అటువంటి నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇలా అడిగాడు. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా తొణకనివాడు, లౌకిక అలౌకిక ధర్మాలు తెలిసినవాడు, శరణాగత వత్సలుడు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడి తప్పనివాడు, నిశ్చిరమైన సంకల్పం కలిగినవాడు, అలాంటి పరమపురుషుడు ఈ భూమండలంలో ఎవరున్నారు? సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు హితమును కూర్చేవాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య ధురంధరుడు, తన దర్శనం చేత అందరికీ సంతోషాన్ని చేకూర్చేవాడు అలాంటి మహాపురుషుడు ఎవరు? ధైర్యశాలి, అరిషడ్ వర్గాన్ని జయించినవాడు, ప్రకాశించేవాడు, ఎవరిపైన అసూయ లేనివాడు, రణరంగంలో కోపిస్తే దేవాసురులను సైతం భయకంపితం చేసేవాడు అలాంటి మహాత్ముడు ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవడానికి నేను కుతూహలంగా ఉన్నాను. స్వామి, మీరు సర్వజ్ఞుడు, నాకు తెలియజేయండి. నారదుడు వారు చాలా సంతోషించారు. అంటున్నారు, మహర్షి, సరే నేను చెప్తాను విను. నువ్వు చెప్పినటువంటి ఉదాత్త గుణములు కలిగిన మహానుభావులు దొరకరు. అయినా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని చెప్తాను. ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు అవతరించాడు. జగత్ప్రసిద్ధుడు, మనోనిగ్రహం కలిగినవాడు, పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితంగా మాట్లాడతాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించగలిగినవాడు, ఎగుభుజంబులవాడు, బలిష్టమైన బాహువులు కలిగినవాడు, శంఖంలాంటి నునుపైన కంఠం కలిగినవాడు, ఉన్నతమైన హనువులు చెక్కిళ్ళు కలిగినవాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, బలమైన ధనుస్సు గలవాడు, గూఢంగా ఉండేటటువంటి సంధి ఎముకలు అంటే పుష్టిగా ఉండేవాడు, అంతఃశత్రువులను బహిశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహుడు, అర్ధచంద్రాకారంతో ఎత్తైన నసలు కలిగినవాడు, గంభీరమైన నడక కలిగినవాడు, అంత పొడవు కాదు అంత పొట్టి కాదు, సమున్నతమైన దేహం కలిగినవాడు, కనువిందుగా ఉంచే దేహకాంతి కలిగినవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైనటువంటి ఉన్నతమైన శరీరం, వక్షస్థలం, విశాలమైన కన్నులు కలిగినవాడు, శుభలక్షణాలు కలిగినవాడు, ఆశ్రయించిన వారిని రక్షించే మహానుభావుడు, సత్యవాక్య నిరతుడు, ప్రజలకు హితం చేకూర్చేవాడు, సకల శాస్త్ర పారంగతుడు, పవిత్రుడు, సకల జనులను, మానవేతర జీవులను కూడా ఎప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉండేవాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తియాత్మకుడు, బ్రహ్మలాగా అందరినీ సృష్టించగలవాడు, విష్ణువులాగా అందరిని రక్షించేవాడు, శివుడిలాగా అందరిని హరించేవాడు, త్రిమూర్తియాత్మకుడు అలాంటి మహానుభావుడు, స్వధర్మాన్ని పాటించేవాడు, ధర్మాన్ని తాను ఆచరిస్తూ అందరినీ అందరు రక్షించగలిగిన సమర్థుడు, తనను ఆశ్రయించిన వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాడు సజ్జనులైతే రక్షిస్తాడు, దుర్జనులైతే శిక్షిస్తాడు, వేద వేదాంగ పారంగతుడు, ధనుర్వేదంలో నిష్ఠితుడు, సకల శాస్త్ర పారంగతుడు అలాంటి మహానుభావుడు, ఉదార స్వభావుడు, సమస్త జనులకు ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావం కలిగినవాడు, నదులు సముద్రానికి కలిగినట్టుగా సత్పురుషులు నిరంతరం శ్రీరాముడి చుట్టూ చేరుతుంటారు, ఆయన అందరికీ పూజ్యుడు, ఎవరి ఎడలా వైషమ్యం తారతమ్యం లేకుండా పక్ష నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు, కౌశల్యానందవర్ధనుడు, సర్వసద్గుణ సమపేతుడు, సముద్రం వలె గంభీరుడు, ధైర్యంలో హిమవంతుడు,
పరాక్రమంలో మహావిష్ణువు చంద్రుడు ఆహ్లాదకరు చంద్రుడి ఆహ్లాదకరుడు మృదు హృదయం కలిగిన వాడు అయిన ఆశ్రితుడు అపకారం చేస్తే ఎవరిని క్షమించడు. సహనంలో భూదేవి లాంటివాడు, కుబేరుడిలాగా త్యాగస్వభావం కలిగినవాడు, సత్యవాక్ పరిపాలనలో ధర్మదేవత లాంటివాడు, సత్యధర్మ స్వరూపుడు అలాంటి శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు యొక్క పుత్రుల్లో పెద్దవాడు. ఆయన తండ్రి గారికి చాలా ఇష్టాన్ని చేకూర్చేవాడు, ప్రజలందరికీ ఆయన ఇష్టుడు. యువరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. శ్రీరాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు దశరథుడు. తన ప్రియమైన భార్య కైకేయి మంత్రం ద్వారా ఈ విషయం తెలుసుకుంది. పూర్వం శంభరాసురుని జయించిన సందర్భంలో దశరథుడు కైకేయికి రెండు వరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వరాలు అడిగింది. మొదటి వరం ఏంటంటే భరతుడికి, మొదటి వరం శ్రీరాముడికి 14 సంవత్సరాలు వనవాసం, రెండవ వరం భరతుడికి యువరాజ పట్టాభిషేకం. సత్యసంధుడైన దశరథ మహారాజు ధర్మపాశానికి కట్టుబడ్డాడు. ఇష్టం లేకపోయినా బాధపడుతూ అంగీకరించవలసి వచ్చింది. శ్రీరామచంద్రుడు కైకేయికి ఇష్టం ప్రేమను చేకూర్చడం కోసం తన తండ్రి గారి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి వనవాసానికి బయలుదేరాడు. పితృవాక్య పరిపాలనార్థుడై వనవాసానికి బయలుదేరాడు. సుమిత్రాస్తుడైన లక్ష్మణుడు శ్రీరాముడికి ప్రియసోదరుడు, వినయ సంపన్నుడు, ఆయన కూడా అన్నగారి వెంట బయలుదేరాడు. ఇంకా జనకుడి వంశంలో పుట్టినడు సీతాదేవి శ్రీరామునికి ధర్మపత్ని, ఆమెపై ఆయనకు ఎంతో అపారమైన ప్రీతి. శ్రీరామచంద్రుడికి ఆవిడ ప్రాణ సమాధురాలు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, దేవమాయ వలె అందరినీ మోహింపజేసే అద్భుతమైన సౌందర్యవతి, సకల సర్వశుభలక్షణ సంపన్నురాలు. దశరథుని కోడళ్ళలో పెద్ద కోడలు ఆవిడ. చంద్రుడిని రోహిణి అనుసరించినట్టుగా శ్రీరాముడిని అనుసరించి ఆవిడ కూడా బయలుదేరింది. దశరథుడు కొంతవరకు వాడిని అనుసరించాడు. ప్రజలందరూ కూడా ఆయన అనుసరించారు. చాలా దూరం శ్రీరాముడు గంగా తీరంలో శృంగివీరపురానికి వెళ్ళాడు. అక్కడ తన మిత్రుడు, తన భక్తుడు నిషాదులకు రాజు అనే గుహను కలుసుకున్నాడు. తర్వాత రథసారథిని సుమంతుడిని వెనక్కి పంపించేశాడు. శ్రీరాముడు సీతాదేవితోనూ లక్ష్మణుడితోనూ కూడా కలిసి గుహుడితో కలిసి అక్కడ కొంతసేపు ఉన్నాడు. గుహుడు వారిని గంగానికి దాటించాడు. తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. సీతారామలక్ష్మణులు మందాకి నదీ తీరంలో చిత్రకూటం ప్రాంతానికి వెళ్ళారు. భరద్వాజ మహర్షికి ఆదేశంతో అక్కడ చక్కని పర్ణశాల నిర్మించుకున్నారు. ఆ ముగ్గురు కూడా దేవగంధర్వ సదృశ్యులై దేవగంధర్వ సమానులై ప్రశాంతంగా నివసించడం ప్రారంభించారు. సీతారామలక్ష్మణుడు చిత్రకూటానికి వెళ్ళిన తర్వాత అయోధ్యలో దశరథ మహారాజు తన కుమారుడిపై వియోగంతో ఆ వియోగ బాధ సహించలేక మరణించాడు. దశరథుడు మరణించిన విషయాన్ని వెంటనే వశిష్ఠాది మహామునులందరూ కూడా భరతుడిని రప్పించారు. ఆ విషయం తెలియజేసి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. భరతుడు ఒప్పుకోలేదు. రాజ్యాకాంక్ష లేదు భరతుడికి. రాముడి అనుగ్రహం పొందడం కోసం ఆయన మహర్షులను వెంటబెట్టుకుని, ముగ్గురు తల్లులను వెంటబెట్టుకుని అడవికి చేరాడు. అన్నగారిని అడిగాడు, అన్నయ్య నువ్వు జ్యేష్ఠుడివి, శ్రేష్ఠుడివి, అయోధ్యకు రాజు కాదగిన వాడివి నీవే, తప్పకుండా రావాలి అయోధ్యకు, రాజ్యం స్వీకరించాలి అంటే. అప్పుడు అన్నాడు ఆయన, నాయన నేను తండ్రి ఆదేశం ఉంది కనుక నేను రాలేను. ఇది వనవాసం, చేయవలసిన బాధ్యత నాకుంది. నేను రాజ్యాధికారం స్వీకరించను. సరే నువ్వు అడిగావు కనుక నా బదులు నా పాదుకలను నీకు ఇస్తాను, అవి తీసుకువెళ్ళు, చక్కగా రాజ్యాన్ని పరిపాలించు 14 సంవత్సరాల పాటు అని చెప్పాడు. భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకులను తీసుకువెళ్ళి అక్కడ నందిగ్రామంలో సింహాసనం మీద ప్రతిష్ఠించి పాదుక పట్టాభిషేకం చేసి నందిగ్రామంలోనే ఉంటూ రాజ్య పరిపాలన చేస్తూ తన ధర్మాన్ని కొనసాగించాడు. శ్రీరాముడు తన దర్శనం కోసం తరచుగా జానపదులు అక్కడికి వస్తారేమో అని గమనించి వెంటనే అక్కడ మునుల తపశ్చర్యలకు విఘ్నాలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో దండకారణ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తన భార్యతోనూ సోదరుడితోనూ కలిసి దండకారణ్యానికి చేరాడు. దండకారణ్యాన్ని ప్రవేశించిన తర్వాత విరాధుడైన రాక్షసుడిని సంహరించాడు ఆ స్వామి.
తర్వాత శరభంగ మహర్షిని దర్శించాడు. అలాగే అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు సుతీక్ష్ణుడు ఆయన్ని దర్శించాడు. అగస్త్య మహర్షి యొక్క సోదరుడు ఆయన్ను కూడా దర్శించాడు. ఆయన పేరు సుదర్శనుడు. ఆ తర్వాత అగస్త్యుల వారి ఆదేశాన్ని అనుసరించి ఇంద్రచాపం అంటే ఇంద్రుడు అగస్త్యుడి వారికి ఇచ్చాడు ఋషిరామచంద్రుడికి ఇమ్మని. అలాంటి అద్భుతమైన కోదండం, ఖడ్గం, అక్షయ తుణీరాలు అవి స్వీకరించారు. వనవాసులతో కూడి సీతాలక్ష్మణులతో కూడి శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో నివసిస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఋషీశ్వరులందరూ కూడా శ్రీరాముడిని ప్రార్థించారు. స్వామి, మా ఇక్కడ యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తున్నారు రాక్షసులు, వాళ్ళను సంహరించి మమ్మల్ని రక్షించండి అన్నారు. వెంటనే ఆయన అక్కడికి వెళ్ళారు. అదే సమయంలో శూర్పణఖ అనే రాక్షసి అంటే ఆ మహర్షులకు ఆయన మాట ఇచ్చారు, తప్పకుండా దుష్టశిక్షణ చేస్తాను అని. సరిగ్గా అదే సమయంలో దండకారణ్యంలో రావణాసుడి సేనానివేశ స్థానంలో ఉండేటువంటి ఒక రాక్షసి శూర్పణఖ రావణాసుడి చెల్లెలు అక్కడికి వచ్చింది. శ్రీరాముడు చూసింది, మోహించింది. అప్పుడు వెంటనే లక్ష్మణుడు ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి వికృతరూపిగా చేశాడు. శూర్పణఖ అక్కడ ఉన్నటువంటి కరదూషణ తీసుడులకు చెప్పింది విషయం. ఈ ముగ్గురు కూడా రాక్షసులు, రావణాసుడు యొక్క జ్ఞాతులు. వాళ్ళు 14,000 మంది రాక్షసులతో సైన్యంతో శ్రీరాముడితో యుద్ధానికి వచ్చారు. రాముడు ఒక్కడే వాళ్ళని అందరినీ కూడా సంహరించేశాడు. ఈ మాట శూర్పణఖ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాడు రావణాసుడు. శూర్పణఖ తన చెల్లెల ద్వారా చాలా బాధపడ్డాడు, కోపంతో ఉడికిపోయాడు. తన మేనమామ మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. సీతాభరణ విషయంలో తనకు సహాయం చేయమని అడిగాడు. మారీచుడు చెప్పాడు, నా రావణ, శ్రీరాముడు శక్తిమంతుడు, బలవంతుడు, నీకంటే గొప్పవాడు, బలవంతుడితో విరోధం పనికిరాదు అని ధర్మం చెప్పాడు. తర్వాత రామో విగ్రహం ధర్మ అని ధర్మ ఆయన యొక్క రాముడి యొక్క విశేషాన్ని కూడా చెప్పాడు, వైభవాన్ని కూడా. కానీ వాడు పెడచెవిని పెట్టాడు. ఆయు మూడున రావణాసుడికి మారీచుడు ఉపదేశం చెవికి ఎక్కలేదు. పంచవటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మారీచుడు బంగారు జింక రూపంలో తిరుగుతుండగా సీతాదేవి ఆ జింక కావాలని చెప్పింది. లక్ష్మణుడు అక్కడ రక్షణగా ఉంచి రాముడు వెళ్ళాడు. ఒక్కసారిగా బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం తగలగానే రాముడి స్వరంతో హా లక్ష్మణ హా సీత అంటూ పడిపోయాడు మారీచుడు. సీతాదేవి లక్ష్మణుని పంపింది రాముడికి ప్రమాదం జరిగిందేమోని. ఇద్దరూ లేని సమయంలో రావణాసురుడు సాధు రూపంలో వచ్చాడు. ఆ సీతామాతను ఆవహరించుకుని బయలుదేరుతుండగా జటాయు అడ్డుపడ్డాడు. సీతాదేవిని రక్షించడానికి ప్రయత్నం చేశాడు, సాధ్యం కాలేదు. రావణాసురుడు వేసినటువంటి ఆ శరప్రహారంతో అతని రెక్కలు తెగి కింద పడిపోయాడు. కొన ప్రాణంతో ఉన్నాడు. రాముడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చిన విషయం విని, అయ్యో సీతాదేవికి ఏమైందో అని అంటూ ఇద్దరు వచ్చారు. వచ్చినప్పటికి కొన ప్రాణంతో ఉన్న జటాయు కనిపించాడు. అతను చెప్పిన విషయం విని అతనికి అంతిమ సంస్కారం చేసి అతనికి మోక్షం కల్పించాడు శ్రీరామచంద్రుడు. సీతాదేవి కోసం రామలక్ష్మణులు అన్వేషిస్తూ కొంత దూరం వెళ్ళారు. అక్కడ కపంతుడనే రాక్షసుడు కనిపించాడు. వాడి బాహుల్ని ఖండిజీశారు రామలక్ష్మణులు. అతని కళేబరాన్ని దహనం చేశారు. తత్ఫలితంగా వాడికి శాపవిమోచన స్వర్గప్రాప్తి కలిగింది. ఆ కపంతుడు దివ్యరూపంలో వెడుతూ శ్రీరాముడితో చెప్పాడు, స్వామి, ఇక్కడ కొంత దగ్గర దూరంలో శబరి అనే ఒక మహాభక్తురాలు ఉన్నారు. ఆవిడ మీ దర్శనం కోసం నిరీక్షిస్తోంది, అక్కడికి వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పగానే శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళాడు. తన తమ్ముడితో కలిసి శబరి వారిని సేవించింది. శబరికి మోక్షం కల్పించారు స్వామి. తర్వాత పంపాసరస్ తీరంలో హనుమంతుడిని కలుసుకున్నారు. ఆ వానరోత్తముడి సూచనతో శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీరాముడు సుగ్రీవుడికి తన వృత్తాంతాన్ని చెప్పాడు. సీతాభరణ గాథను పూర్తిగా వినిపించాడు. సుగ్రీవుడు కూడా తనకు కలిగిన బాధను, తన అన్నగారి తనకు కలిగినటువంటి బాధను శ్రీరాముడికి చెప్పాడు. ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహం పొందారు. తర్వాత రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చాడు, నేను వాలిని వసిస్తాను, నీకు పట్టాభిషేకం చేయిస్తాను అని చెప్పి. అక్కడ వాలి యొక్క పరపరాక్రమాలను గురించి చెప్తూ సుగ్రీవుడు అక్కడ దుందుభి అనే రాక్షసుడి యొక్క కళేబరాన్ని చూపించాడు. అతనికి నమ్మకం కలిగించడం కోసం శ్రీరామచంద్రుడు తన కాలి బటన బేల్తో ఆ దుండుపు యొక్క అస్థిపంజరాన్ని ఒక్కసారిగా
ఎగరగొట్టాడు. అది పది యోచన దూరంలో పడిపోయింది. ఇంకా సుగ్రీవుడికి విశ్వాసం కల్పించడం కోసం తన బాణంతో 7 మద్ది చెట్లను ఛేదించేశాడు. అలా విశేషమైనటువంటి ఆయన పరాక్రమాన్ని గమనించాడు. తర్వాత కిష్కింధను సమీపించాడు రాముడి యొక్క ఆదేశంతో. వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇద్దరు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి ఉపకారం చేయడం కోసం వారిని ఒక బాణంతో వధించేశాడు. అతను చేసింది తప్పు కనుక తన తమ్ముడి భార్యను అంతఃపురంలో చేర్చుకున్నాడు. తమ్ముడిని బహిష్కరించేశాడు. అంతేత వాడికి శిక్ష విధించాడు. వానరుడు ఆ వారి పశ్చాత్తాపంతో స్వామివారికి నమస్కారం చేసి మోక్షం పొందాడు. తర్వాత అనుకున్న ప్రకారంగా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించారు లక్ష్మణుడి చేత. తర్వాత లక్ష్మణుడు ఆదేశంతో సుగ్రీవుడు వానరులందరినీ పంపించాడు సీతాన్వేషణకు. అందులో ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి, ఆంజనేయ జాంబవంతుడు, ఆంగదుడు మొదలైన వారితో దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. జాంబవంతుడి యొక్క ప్రోద్బలంతో ఆయన శతయోజన విస్తీర్ణ సాగరం దాటాడు. అమ్మవారిని దర్శించాడు. అశోకవనంలో అడ్డొచ్చినటువంటి సేనాపతుల్ని అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. 5 సేనాపతులను, 7 మంత్రిపుత్రులని, రావణాసుడు పెద్ద కొడుకును సంహరించేశాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి బుద్ధిపూర్వకంగా అక్కడికి వెళ్ళాడు రావణాసుడి భవనానికి. రావణాసుడు ఉపదేశం చేశాడు. కానీ వాడు సంహరించడానికి వారిని ఆంజనేయ స్వామిని సంహరించడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. విభీషణుడు వద్దని చెప్పాడు, తప్పని చెప్పాడు. ఇంకా వానరుడి యొక్క ఆంజనేయ స్వామికి తోక నిప్పు అంటించారు. వాళ్ళు అంటించిన ఆ నిప్పుతోనే తన వాలాగ్నితో మొత్తం లంకానగరాన్ని దగ్ధం చేశాడు. ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించి అమ్మవారి చిన్న చూడామణి తీసుకువెళ్ళి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. శ్రీరామచంద్రుడు చాలా సంతోషించాడు. ఆ విధంగా ఆంజనేయుడు చెప్పిన విశేషం విని సుగ్రీవాదులతో వెళ్ళాడు. ఆయన మహేంద్రగిరి దగ్గరికి వెళ్ళి సేతువును వానరుల చేత నిర్మింపజేసి తర్వాత ఆయన రామసేతువును నిర్మించడానికి ముందే రావణాసుడి చేత బహిష్కరించబడినటువంటి విభీషణుడు తన 4 మంత్రులతో వచ్చి శ్రీరామచంద్రుడిని శరణు కోరాడు. వెంటనే శ్రీరామచంద్రుడు అతను అభయప్రదానం చేసి, నీకు లంకా నగరానికి పట్టాభిషేకం చేస్తాను, రావణాసుడి సంహారం తప్పదు అని చెప్పి అభయమిచ్చాడు. సుగ్రీవుడు విభీషణుడు చెప్పిన మాటలను బట్టి, ముఖ్యంగా విభీషణుడు చెప్పిన మాటలను బట్టి అక్కడ సముద్రుడు తనకు సహకరించడం కోసం రామబాణం వేసినప్పుడు ముందు ప్రార్థన చెప్పాడు. సముద్రుడిని ప్రార్థించాడు. సముద్రుడు మాట్లాడలేదు. వెంటనే రామబాణం ప్రయోగించడానికి సిద్ధపడగా సముద్రుడు ప్రత్యక్షమై సేతువును నిర్మించమని చెప్పాడు. అలా సేతువును నిర్మించారు. 5 శతయోజన విస్తీర్ణ సాగరంపై సేతువును నిర్మించారు వానరులు. తర్వాత ఉత్తరా నక్షత్ర సమయంలో లంకకు చేరారు. అక్కడ అద్భుతంగా 7 పాటు యుద్ధం జరిగింది, రామరావణ యుద్ధం. చివరి రోజు దేవేంద్రుడి రథసారథి మాతలి దేవేంద్రుడి యొక్క ఆదేశంతో రథం తీసుకొచ్చాడు. ఆ రథం మీద కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. ఎంతసేపు బాణాలు వేసినా వాడు తలకాయలు మళ్ళీ వస్తున్నాయి. వాడు తలకాయలు తెంచేస్తున్నా మళ్ళీ వస్తున్నాయి. అప్పుడు అగస్త్యుల వారు ప్రత్యక్షమై ఆదిత్య హృదయ స్తోత్రం ఉపదేశించి ఆ మంత్రాన్ని ఆదిత్య హృదయాన్ని 3 చదవమన్నారు. అలాగే ఆయన చదివి సూర్యుడి యొక్క అనుగ్రహం పొంది బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణాసురం సంహరించారు స్వామి. తర్వాత అగ్నిపరీక్ష జరిగింది. ఛాయా సీతాదేవి వెళ్ళిపోయింది, నిజ సీతాదేవి అగ్నిహోత్రం నుంచి వచ్చేసింది. ఈ విధంగా తర్వాత అనుకున్న మాట ప్రకారం, తను వాగ్దానం చేసిన ప్రకారం విభీషణుడికి లంకానగర పట్టాభిషేకం చేయించేసి శ్రీరామచంద్రుడు సపరివారంగా పుష్పకుమారంపై బయలుదేరాడు. తర్వాత భరద్వాజ ఆశ్రమానికి చేరాడు. 14 చివరి అవుతూ ఉండగా ముందుగా హనుమంతుడిని భరతుడి దగ్గరికి పంపించాడు తమ విజయయాత్రలో తను వస్తున్న విషయాన్ని చెప్పడం కోసం. తర్వాత భరద్వాజుడి ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి అయోధ్యకు చేరాడు శ్రీరామచంద్ర ప్రభు తన తమ్ముడితోనూ లక్ష్మణుడితోనూ కలిసి. అక్కడ అద్భుతంగా రాజ్య పరిపాలన సాగింది. 11,000 దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శత శతానిచ
11,000 సంవత్సరాల పాటు అద్భుతంగా రామరాజ్యం సాగింది. శ్రీరామచంద్రుడు అందరికీ అద్భుతమైన అనుగ్రహం కల్పించాడు. రామరాజ్యం ఎంత విశేషమైందంటే ఎక్కడ అకాల మరణాలు లేవు, అందరూ కూడా నిత్య సమంగుళ్ళుగా ఉన్నారు. అగ్ని ప్రమాదాలు లేవు, జల ప్రమాదాలు లేవు, వాయుభయాలు లేవు, శస్య సంపద అద్భుతంగా ఉంది. ఆకలి దెప్పికలతో బాధపడే వాళ్ళు ఎవరు లేరు. ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిపౌతిక బాధలు ఇవి ఎవరికీ లేవు. రాజ్యంలో నగరాలు రాష్ట్రాలు దేశాలు అన్నీ ధనధాన్యాలతో తొలచూగుతూ ఉండేవి. ఆయన అశ్వమేధాది క్రతువులను నిర్వహించాడు. ఆయన శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. క్షత్రియ వంశాలు 100 రేట్లు అభివృద్ధి చేశాడు. అలా అద్భుతమైన రామరాజ్య పరిపాలన సాగింది. తర్వాత అవతార ప్రణాప్తి జరిగింది. సరయూ నదిలో పంచభౌతిక దేహాలు విడిచిపెట్టేసి శ్రీరామచంద్ర ప్రభు, ముందుగా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, తర్వాత శ్రీరామచంద్ర ప్రభు, అందరికంటే ముందు సీతాదేవి వెళ్ళిపోయారు. ఇలా తర్వాత భరత శత్రుఘ్నులతో సహా పరిపూర్ణ అవతారి శ్రీరామచంద్ర ప్రభు వైకుంఠం చేరాడు. అద్భుతమైనటువంటి ఈ రామకథను, సంక్షేప రామాయణ కథను విన్నవారికి మనోవాంఛ ప్రసిద్ధి కలుగుతుంది. వారి పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు అందరూ కూడా ఆయుష్యాభివృద్ధి పొందుతారు. అందరికీ మోక్షప్రాప్తి కలుగుతుంది, మనోవాంఛ ప్రసిద్ధి కలుగుతుంది. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఈ అద్భుతమైనటువంటి సంక్షేప రామాయణ మూలం పారాయణ, అలాగే కథాంశం తెలుసుకున్నవాళ్ళు, విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, మననం చేసుకున్నవాళ్ళు, పారాయణ చేసేవాళ్ళు, హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ ప్రతిష్ఠ దేవాన దివ్యానుగ్రహప్రాప్తి పొందుతూ సుఖంగా వర్ధిల్లాలి. శుభం భూయాత్ స్వస్తి.